కరోనా వేవ్ ఏంటో గానీ థియేటర్స్ అందరూ మర్చిపోతున్నారు. ఆ థియేటర్స్ ని గుర్తు చేయడానికి, ఆ హడావిడిని మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు మూడు గెటప్ లలో మన ఆదర్శ్ అవినాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఎన్నో నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ రోజు నుంచి సినిమా థియేటర్లు ఓపెన్. ఆచార్య సినిమా రిలీజ్. చిరంజీవి గారి సినిమా రిలీజ్ సార్, టికెట్లు త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. టికెట్లు ఇవ్వాలంటే ముందు మా మేనేజర్ గారు రావాలయ్యా. మా మేనేజర్ గారు అండి, పెద్ద సినిమా పిచ్చోడు. థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే హీరో గడ్డ వేసుకుని వచ్చేస్తూ ఉంటాడు. పాఠాలు చెప్పకపోయినా అందరూ ఆచార్య, బహుశా గుణపాఠాలు చెప్తానేమో. సాయి కుమార్ గారు ఎందుకు వస్తారా? రాలనుకున్నారా, రాలేదనుకున్నారా? అసలు రావద్దనుకున్నాం. కాశీకి పోయాడు, కాశీ మనసు అయిపోయాడు, అక్కడే ఉండిపోయారే అనుకున్నాను. చేయి చూసా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తాను. ముందు సినిమా ఆడించండి సార్. ఏం తమ్ముడు శేఖర్, ఎలా ఉన్నావు? సార్ ఆ గెటప్ లో రైట్ సైడ్ నల్ల తాడు ఉంది సార్, ఆ గోల్డ్ బ్రాస్లెట్ మీకు సెట్ అవ్వలేదు. అంతా వేసుకున్నది ఒకటే ఉంది సార్, ఇటు ఇచ్చేయండి సార్. అది తమ్ముడు శేఖర్ అడిగినాక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అదంటూ మాస్టర్ నేను ఈ కామెడీ స్టార్స్ లో గోల్డ్ మీకోసం ఉన్నట్టు అనిపిస్తుంది. మరీ ఎక్కువైపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? పాఠాలు చెప్పకపోయినా నన్ను ఎందుకో ఆచార్య, బహుశా గుణపాఠాలు చెప్తానేమో. చిరంజీవి గారు చెప్తే ఎగిరి గంతేస్తారు, అదే మీరు చెప్పినారు అనుకో ఎగిరి ఎగిరి తంతారు సార్. ఈ థియేటర్ ఎవడో సరే బ్లాక్ టికెట్ ఎమ్మనుకో ఇచ్చేస్తాను. ఆ 30 వంద ఇలా అమ్మకూడదని చెప్తున్నాను సార్. ఇవన్నీ కాదు సార్, అలా టికెట్లు ఇస్తారు ఎవరా? ఏమండి టికెట్ కౌంటర్ గారు, టికెట్ ఇచ్చేసేయండి. హ్యాపీ అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. సినిమా ఎలా ఉంది మన ఫ్యాన్స్ అంటే తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ సినిమా ఎలా ఉంది చెప్పండి. చాలా 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 బాగుంది. మా ఇంట్లో పెరుగు లేదు. ఆచార్య ముందు ఒక సాంగ్ పాడతారా? బొమ్మ బ్లాక్ బస్టర్, హ్యాపీగా ఈ రోజు వెళ్ళి పడుకుంటాం. మూడు నెలల తర్వాత మేనేజర్ గారు రావాలయ్యా.
లాగా చేయమంటే పందికొక్క లాగా చేసిన ఒకసారి ట్రై చేయి. సార్ బాగున్నారా సార్? ఇను గారు మీ నాన్నగారు బాగున్నారా? తిని గారు నీ అమ్మమ్మ కూడా బాగున్నా, చాలా తేడా ఉందా లగడి కపూల్. సార్ సార్ సినిమా టైం వచ్చింది సార్, టికెట్లు కావాలి సార్. ఇలారా బాలయ్య బాబు ఒకటికి ఎదురు వచ్చిన రిస్క్, బాలయ్య బాబు ఇంకోటికి ఎదురు రిస్క్ రిస్క్. ఏ బాబా ఒక నిమిషం ఒక నిమిషం, బాలయ్య బాబుకు ఒకటి వెళ్ళదు. ఏది ఒకసారి మా అమ్మ యానమ్మ ఇదికి టికెట్ ఇవ్వమ్మ. ఇలారా గాడిద, ఇలారా గాడిద, ఇలారా గాడిద. మీతో ఒక ఫోటో సార్. సార్ ఫోన్ ఫోటో తీసుకో సార్. మీరు తీసుకున్నారండి సార్? ఫోటో అడిగా ఇచ్చా అంతే, మేము కామెడీ స్టార్ చూస్తున్నాం, మాకు పంచులు తెలుసు. బాలీబాబు గారు మొన్న మిమ్మల్ని లిమిటెడ్ చేస్తే ఒక స్కిట్ చేశాడు అవినాష్. ఇమిటేషన్ అయినా తప్పు కదమ్మా, ఒక అభిమానంతో చేసేది ఇమిటేషన్. అవును, నేను అందరికి చెప్తున్నాను ప్లీజ్. సినిమాకి టైం అయితే సార్, టికెట్ లేదు సార్ ప్లీజ్ సార్. తప్పకుండా, వన్స్ బాలయ్య బాబు స్టెప్ ఇన్. అఖండ సినిమా ఎలా ఉందో మీ నోటు ద్వారా తెలుసుకోవాలనుందండి. బ్లాక్ బస్టర్ కోడి పెట్టేది గుడ్డు, మా బాలయ్య బాబు సినిమాలు సూపర్ గుడ్డు. అఖండ సూపర్ డూపర్ ఇట్రా 100 డేస్ పక్కా, పోయి గల్లీ మొత్తం చెప్తుందా. మూడు నెలల తర్వాత ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అదే అల్వాల్ నుంచి మోయినాబాద్ కి 15 నిమిషాలు వచ్చినాం సార్. సూపర్ ఉమెన్ ఏంటమ్మా, అలవాల్ నుంచి మోయినాబాద్ కి సిర్ఫ్ 15 మినిట్ లో పవన్ కళ్యాణ్ సినిమా చూడడం వచ్చావు? Yes sir, జట్టిలో వచ్చాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సూపర్ సూపర్ ఉమెన్. థాంక్యూ సార్. సార్ 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 టికెట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. మీ అందరికి టికెట్లు ఇస్తాం, బట్ సినిమాను మాత్రం సినిమా థియేటర్ లో చూడండి, బయట ఎక్కడ చూడదు. థియేటర్ లో సినిమా చూడడం అంటే మీకు ఎందుకు సార్ అంత ఇష్టం? థియేటర్ లో సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, కవ్విస్తుంది, కదిలిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆలోచింపలేస్తుంది. ఈ సినిమా థియేటర్ లో సోడా బండి వాడు బతుకుతాడు, సైకిల్ స్టాండ్ వాడు బతుకుతాడు. ఈ సినిమా బండి వల్ల ఎంతో మంది బ్రతుకు బండి నడుస్తుంది. మా సినిమా వాళ్ళకి ఒకటే ధ్యాస, సినిమా సినిమా సినిమా. దయచేసి సినిమాను బతికించండి, సినిమా థియేటర్ని బతికించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ స్కిట్ చేసినప్పుడు అవినాష్ ఒకసారి చిన్నప్పుడు దిగి వెళ్ళిపోయాం. చిన్నప్పుడు అయితే మేము థియేటర్కి వెళ్ళి గేట్ బయట వెయిట్ చేసి ఎప్పుడు టికెట్ బుకింగ్ కౌంటర్ ఓపెన్ చేస్తారా అని ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి ఇరుక్కొని పైకి వెళ్ళి చొక్కాలు చినిగిపోయి చెమట్లు పట్టి టికెట్లు దొరికితే పండగ ఆ రోజు.
చిన్నప్పుడు నేను 3:30 నేను పడుకోనంటే మా మామయ్య లేపి తీసుకెళ్లి లైన్లో నుంచి పెట్టాడు. అమ్మా ఏంట్రా బాబు పొద్దున్నే నాకు నిద్ర వస్తుంది నాకు చిన్నపిల్లవాడి లైన్లో నుంచి. ఆయనకేంటి, ఆయన ఆయన ఫ్రెండ్స్ తీసుకున్నాడు నన్ను సినిమా తీసుకెళ్ళా, ఆయన టికెట్లు కావాలని చెప్పి చిన్నపిల్లడే నన్ను తీసుకెళ్ళాడు. పిల్లలకైతే తొందరగా ఇస్తారనా? తొందరగా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే పిల్లలు అయితే లేడీస్ లైన్ లో వెళ్ళిపోవచ్చు. అంటే అప్పటి నుంచే మీరు లేడీస్ లైన్ లో వెళ్ళేవాళ్ళు చిన్నాడు కాబట్టి అవన్నీ గుర్తొచ్చినాయి. అవినాష్ నువ్వు చేస్తుంటే చాలా బాగా చేసింది. యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్, మళ్ళీ ప్రూవ్ చేసుకుందాం. ఫైనల్ గా మళ్ళీ చిన్న మెసేజ్ లాగా ఇచ్చావు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు, గుడ్ గుడ్, చాలా బాగుంది అవినాష్, గుడ్ షో. ఓకే శ్రీదేవి గారు, అవినాష్ నిజంగా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మాకు తీసుకొచ్చిన దానికి చాలా థ్యాంక్స్ ఫస్ట్. అండ్ ఇంకా మాస్టర్ మీరు చెప్పింది వింటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు నాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు థియేటర్ లో వెళ్ళి అవి అని మీరు చెప్పిందంతా. మీరు చెప్తుంటే ఇట్లా చూస్తున్నాను, అయ్యో నాకు కూడా అట్లంతా పోయి చెయ్యాలి. ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ మూవీ రిలేటెడ్ కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అనిపించేదా? మీకు ప్రీమియర్ షోస్ జరిగేవా ప్రత్యేకంగా? ప్రీమియర్ షోస్ అప్పుడు ఎక్కువ ఉండేది, సినిమా రిలీజ్ అయ్యే ముందే మేము చూసేది. బట్ కంపల్సరీ సినిమా ముందే చూసినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతాము అక్కడ చెన్నైలో. అది ఇంకా రజనీ అంకుల్ సినిమా అంటే, రజనీకాంత్ గారి సినిమా అంటే ఇంకా కంపల్సరీ. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్తాం, కార్ ని మొత్తం లేపేస్తారు బయట కూడా కష్టం తొంగుతుంటుంది. ఇది చూసిన తర్వాత చాలా చాలా బ్యాక్ టు యునో ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపించింది. సో థ్యాంక్ యూ అవినాష్ దానికి. ఈ రోజు ఈ స్కిట్ కూడా ఫ్యాన్స్ కోసం స్పెషల్. చెప్పు లేకపోతే ఫోన్ లో వస్తాను. అందరు ఫ్యాన్స్ కి ఈ స్కిట్ అంకితం చేస్తున్నాను. ఫ్యాన్స్ ఇలా ఉంటారు అందరు హీరోస్ కి అని చెప్పేసి చూపించడానికి చేశాను. థ్యాంక్ యూ. ఎస్, సో అవినాష్ చెప్పినట్టు థియేటర్స్ మీద చాలా మంది డిపెండ్ అయి బతుకుతున్నారు కాబట్టి సేవ్ థియేటర్స్ అండ్ సేవ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. రేవతి పాట పాడి నాకు శ్రీదేవి గారికి డెడికేట్ చేస్తావా? తగ్గిపోదులే అమ్మా, పర్లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు, థ్యాంక్ యూ.